Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల నుంచి తప్పించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకోవడమే శరణ్యమా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇటువంటి ఒక వాదన, ఒక అభిప్రాయం నెలకొనుంది. మరి మొన్న 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రతిపక్షం కాబోతున్నామని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ప్రతిపక్షమైనటువంటి ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ దాడుల్లో మా కార్యకర్తలు 6 చనిపోయారు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆరోపిస్తూ ఉన్న తరుణంలో, అలాగే ఆ కార్యకర్తలను పరామర్శిస్తూ ప్రతిపక్ష నాయకుడు పర్యటన జరుపుతూ ఉన్నటువంటి సందర్భంలో, మరి భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న స్నేహ సంబంధాల మూలంగాను లేక భారతీయ జనతా పార్టీ అంటే ఒకంత జాగరూకతతో భయంతోనూ వారితో సఖ్యత మెయింటైన్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మరి ఈ ఘర్షణల నుంచి నిలువరించాలి అంటే, అలాగే ఈ ఘర్షణలు జరగకుండా ఆగాలి అంటే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడం, భారతీయ జనతా పార్టీ జెండాయే శరణ్యం అని చెప్పి మరి రాష్ట్రంలో ఒక అభిప్రాయం ప్రచారం చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ తమతో టచ్లో ఉన్నారు, ఎప్పుడైనా మేము పిలిస్తే మాతో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటనలు చేసిన నేపథ్యంలో 4 రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం మనకు తెలిసిందే. దీంతో దాదాపు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషించటము, అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను తమ దగ్గరికి లాగుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షంగా అవతరించే ప్రయత్నం చేస్తున్నాము, మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇది చాలా సంతోషకరంగా కూడా అనిపించింది. ఎందుకంటే తమ ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోతే తమకి మరి రాజకీయంగా మరి ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులు, తామే మరి శాశ్వతంగా ఏలుకోవచ్చు అన్న ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొనటం మూలాన కూడా ఈ దాడులకు సంబంధించి మరి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ఎటువంటి ఖండనలు చేయకపోవటం, స్వయంగా హోంమంత్రి కూడా ప్రతి ఒక్కరికి పోలీసులు కాపలా ఉండలేరన్న సమాధానం చెప్పటం, వీటన్నిటి నేపథ్యంలో మరి రాష్ట్రంలో ఇప్పటికే ఇంకా దాడులు ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి అందులో ముఖ్యంగా మొన్న పిడుగురాళ్లలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అరాచకాలు పెచ్చిమీరిపోయాయి, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, అలా చేస్తే మేము సహించము అని చెప్పి ఆయన చేసిన ప్రకటన కూడా రాష్ట్రంలోని ప్రజలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతవరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగిన సందర్భమే లేదు. మరి జరిగిందల్లా ఘర్షణలన్నీ కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్యనే జరిగాయి. మరి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేసిన నేపథ్యంలో పిడుగురాళ్ళలో కొంతమంది కేవలం వైఎస్ఆర్సీపీ దాడుల్ని తప్పించుకోవడానికి కార్యకర్తలు శ్రేణులు కొంతమంది భాజపాను ఆశ్రయించినట్టుగా మరి తెలియటంతో వాళ్ళ తరపు నుంచి కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రకటించి వాళ్ళపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ప్రకటించడం రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి ఈ నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి కానీ కార్యకర్తల జోలికి కానీ వెళ్ళడానికి సహజంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంత మరి భయపడే పరిస్థితి, కొంత దూరంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రక్షణ పొందాలంటే, వాళ్ళ దాడుల నుంచి తప్పించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడం లేక భారతీయ జనతా పార్టీలో చేరడం మంచిదనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరిచి తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించడం ద్వారా మరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధి పొందాలని ఉండటం సహజంగానే వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళ వ్యూహం కావచ్చు. అయితే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా సహకరిస్తుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని దాడులు జరిగినా ప్రభుత్వ స్పందన లేకపోగా నిన్న కూడా స్వయంగా ప్రకాశం జిల్లా కొండేపిలో మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిని మరి అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి లోపలికి రానియకుండా
ఆ జరుగుతున్న కళ్యాణ మంటపం గేట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయటికి నెట్టివేసి అతనిపై ఓడిపోయిన నాయకులకి ప్రోటోకాల్ పాటించి వాళ్ళని స్టేజి మీద కూర్చోబెట్టి కార్యక్రమం నిర్వహించడం కూడా మరి నిన్న జరిగింది. ఆ క్రమంలో మరి బాలవీరాంజనేయ స్వామిని మరి రక్షణ కల్పించి లోపలికి తీసుకెళ్లవలసినటువంటి పోలీసు అధికారులు మేమేమీ చేయలేం, మీకు రక్షణ కల్పించలేం, వెనక్కి వెళ్ళిపోండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు అంటే మరి పరిస్థితి దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి అంతటితో ఆగలేదు. నిన్న విశాఖపట్నంలో నర్సీపట్నం ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి అక్కడ ఒక మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అంకంరెడ్డి జమీల్ అనే వ్యక్తి మరి ప్రధానంగా విలేకరుల సంఘ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టు విశాఖ జిల్లాకు సంబంధించి అక్కడ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన కొంతమంది విలేకరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళందరి సంగతి తేలుస్తాం, వాళ్ళ కుటుంబాలకు పెన్షన్లు గట్రా ఏమైనా ఉంటే నిలిపివేస్తాం, ఎవరు దీనిపై స్పందించకూడదని చెప్పి హెచ్చరిక చేసిన నేపథ్యం కూడా చూస్తే మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని భయభ్రాంతులను చేసి తద్వారా వాళ్ళని భారతీయ జనతా పార్టీ యొక్క ఆశ్రయం పొందేలా చేయడం అనేది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా హిడెన్ ఎజెండాగా ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడైనా ఎవరైనా రక్షణ లేకపోతే దాడులకు గురైతే పార్టీలో చేరే అంశంపై వాళ్ళని అత్యంత ప్రోత్సాహకరంగా చూసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టకపోతే సంతోషించే స్థితిలోనే ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తమ మధ్య తామే పోటీ నెలకొల్పుకొని రాజకీయంగా మనుగడ సాగించవలసిన అవసరం ఉంది. కానీ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి పార్టీల నాయకత్వాన్ని ఆశ్రయించడం, వాళ్ళకు పరోక్షంగా సహకరించడం అనేది స్వయం హననానికి దారితీస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తే ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ ఆక్రమించిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా? అధికార పక్షం మీదే తమ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి దాడి చేస్తుంది. ఆ దాడికి కేంద్రం నుంచి మద్దతు ఉంటుంది. ఇక్కడ నుంచే సమస్యలన్నీ మొదలవుతాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీకి కేంద్రంలో మరి జాతీయ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మధ్య ఘర్షణ అనేది ఎంతటి ప్రమాదకరమైందో గతంలో మనం అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీల మధ్య జరిగినటువంటి సంఘటనల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రీసెంట్ పీరియడ్లో మనకి బెంగాల్లో మమతా బెనర్జీ కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ ప్రత్యర్థి పార్టీలని లేకుండా చేయడంలో సక్సెస్ఫుల్గా వాళ్ళు రాజకీయం నడిపినందువలన ఆ స్థానాలను అక్కడ భారతీయ జనతా పార్టీ ఆక్రమించి వాళ్ళకి అసలుకే ఎసరు వచ్చి చాప కిందకి నీరు వచ్చేలాంటి పరిస్థితి ఏర్పడి ఇప్పుడు వాళ్ళు ప్రమాదంలో రాజకీయంగా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మరి పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సహకరించిన దాడులతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని భయపెట్టి మరి బీజేపీ వైపు వెళ్లేలా చేసి పార్టీని ఖాళీ చేయించినప్పటికి కూడా మరి దీనివల్ల కొంతమంది నాయకులు సహజంగా వెళ్లే అవకాశం ఉంటుందేమో కానీ సహజంగానే ఇప్పుడు మరి ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకుల్లో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఇటువంటి వ్యక్తులు ఉండటం మూలాన వాళ్ళకి సహజంగానే తాత్కాలిక వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం అటు ఇటు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక మంది నాయకులు అవతల పార్టీలోని చివతల పార్టీలోకి వచ్చి టికెట్లు పొందిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండటం కూడా ఈ జంపింగులకి మరి తేలికైనటువంటి మార్గం ఏర్పడటం ఈ కారణంగానే జరిగింది. అందువల్ల ఇప్పుడు నాయకులు వెళ్ళినంత మాత్రాన ప్రజల్లో నుంచి క్యాడర్ వెళ్తారనే నమ్మకం ఏమి లేదు. క్యాడర్ ఎప్పుడూ అలాగే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పైన అసంతృప్తి మూలంగా కొంత శాతం ఇటు అటు మొగ్గటం మూలాన ప్రభుత్వాలు మారతాయి. ఆ అంశాన్ని రాజకీయంగా గ్రహించినప్పుడే ఏ రాజకీయ పార్టీకైనా మరి సాఫీగా మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఓసారి ఓడిపోవడం, ఓసారి గెలవడం సహజమైనప్పటికి కూడా గెలిచినప్పుడు ఇక మనమే శాశ్వతంగా ఉండాలి అని చెప్పి అనుసరించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగంగానే ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీని కార్యకర్తలు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఆశ్రయించే పరిస్థితి కల్పించబడుతుందా అని చెప్పి మీడియాలోనూ రాజకీయ విశ్లేషకుల మధ్య కూడా ఒక పెద్ద చర్చ జరుగుతా ఇది భారతీయ జనతా పార్టీ మరి తన స్వలాభం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, దీనికి పరోక్షంగా వైఎస్ఆర్సీపీ సహకరిస్తోంది, అందువల్లే తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం నాయకులు ప్రజాప్రతినిధులను మాత్రమే కాకుండా
ఈ దాడుల ద్వారా కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, గ్రామ స్థాయి లీడర్లని ఆకర్షించి పార్టీలో చేర్చుకున్నట్టయితే రేపొద్దున వచ్చే ఎన్నికల నాటికి అంటే జమిలి ఎన్నికల పేరుతో దాదాపు 2022 చివరికే అంటే మరొక మూడేళ్లలోనే ఎన్నికలు రాబోతున్న తరుణంలో మరి ఈలోపుగా వచ్చే స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ కొంత బలం చేకూర్చుకునే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక సహకరిస్తే నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అందువలన దాడుల్ని ఖండించడం, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం, రాజకీయంగా ఘర్షణ లేనటువంటి వాతావరణాన్ని సృష్టించి ప్రజల్లో నుంచి పాజిటివ్ దృక్పథాన్ని సంపాదించడం అనేది రాజకీయ పార్టీకి చాలా అవసరం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల్ని ఆపడం అనేది వాళ్ళకే క్షేమకరం. ఇదే ఈరోజు కొండబద్దలు.